బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మి ఫ్రమ్ వైజాగ్. నేనైతే బంగారం కొనాలని డిసైడ్ అయ్యాను. బంగారం కొనే ముందు బంగారం గురించి నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నాను. ఎస్, బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే, ఎందుకంటే అది పెట్టుబడి కూడా కదా. లేడీస్ అయితే బంగారం అంటే చాలు ప్రాణం ఇచ్చేస్తారు. అయితే మనం ఎక్కడ మోసపోతున్నాం? బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఈరోజు రేట్ ఎంత ఉంది, తరుగెంత, ఈ డీటెయిల్స్ షాప్లో అడుగుతూ ఉంటాం. కానీ మనం ఒక నాలెడ్జ్తో వెళ్తే మనం కొంటున్నటువంటి బంగారంలో మనం ఎక్కడ మోసపోకుండా, ఎక్కడ లాస్ అవ్వకుండా ఉండొచ్చు. సో ఈ నాలెడ్జ్ మీ అందరికీ షేర్ చేయడానికి నేనైతే వైజాగ్లో ఉన్న వన్ టౌన్ కురుపాం మార్కెట్కి వచ్చాను. ఇక్కడ వరుసగా అన్ని బంగారం షాపులే, వరుసగా అన్ని స్వర్ణకారులు తయారు చేస్తున్నటువంటి షాపులే కనిపిస్తాయి. సో ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ వల్ల మంచిదే అంటారా? షాపింగ్ మాల్స్ గల బెనిఫిట్ ఏంటంటే, ఈరోజు అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయాక అదనంగా ఈ ట్యాక్స్ అంటూ వేస్తారు. అది ఇంచుమించు ఒక 4-5 తులాలు ఐటమ్ ఆ వెయిట్కి అయితే మేమైతే చేయగలము, చేస్తాం కూడా. సాయంత్రం వరకు కష్టపడితే ఒక 100-150 రూపాయలు దానికి మజూరు వస్తుంది. హ్యాండ్తో తయారు చేసింది ఏదైనా సరే నాణ్యత అయితే ఉంటుంది. డిజైన్ బట్టి తరుగులు పడతాయి. అది 3-4 రోజులు అయితే కానీ ఒక ఉంగరం తయారవదు. విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. సో మనకి బంగారంకి సంబంధించి ఫుల్ నాలెడ్జ్ ఇవ్వడానికి గురుజాపు రవి గారు విశ్వ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి ఫర్ యాక్సెప్టింగ్. ఎందుకంటే చాలామంది కొన్ని విషయాలు రివీల్ చేయడానికి ఇష్టపడరు. సో పబ్లిక్ ఎవరైతే గోల్డ్ కొనడానికి వెళ్తున్నారో ఎక్కడ మోసపోతున్నారో, సో ఈ డీటెయిల్స్ ఇవ్వమని అడగగానే మీరు యాక్సెప్ట్ చేసినందుకు. ఏంటి సార్, అసలు బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు కొనే వాళ్ళకి ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి? లేదు, ముందు ఫస్ట్ కస్టమర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 2 హాల్మార్క్లు వచ్చాయండి. బిఎస్ హాల్మార్క్ అంటూ 916 అంటే 92 KDM ప్లస్ 75 KDM నాన్ కేడమ్. ఒకప్పుడు నాన్ కేడమ్ కింద టంకాలు పెట్టి చేసేవారు కదా, అదే ఇప్పుడు 75 KDM కింద తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా ఈ ముద్ర గవర్నమెంట్ వారు బిఐఎస్ హాల్మార్క్ కింద ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా అది చూసుకొని ఎప్పుడైతే ఐటము బిఐఎస్ హాల్మార్క్ ఉందంటే అది నాణ్యత ఉందని ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. కస్టమర్లు ఫస్ట్ గెస్ట్ చేసింది అది ఖచ్చితంగా గెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. రవి గారు, హాల్మార్క్డ్ బంగారు ఆభరణాలు కొనడం వల్ల ఎవరికి బెనిఫిట్? ఖచ్చితంగా కస్టమర్కి బెనిఫిట్ అవుతుందండి. ఎందుకంటే గతంలో 22 సిటీ అనేసి 90 KDMలు తొల మీద 6 కాన్లు తాలూకా KDM 85 బ్యాడ్రామ్ అంటూ రకరకాలు క్వాలిటీలు వచ్చేవి. అవి కస్టమర్కి తెలిసేది కాదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ బిఐఎస్ హాల్మార్క్ అంటూ పక్కగా 916 ఇస్తారో, అది 916 ఐటమ్ కాకపోతే, ఆ క్వాలిటీ లేకపోతే 100% అది ప్రింట్ పడదు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అది హాల్మార్క్ పడాలంటే ఖచ్చితంగా 92 KDM ఏర్పాటు చేస్తేనే అది ఖచ్చితంగా పాస్ అవుతుంది. అట్ ద సేమ్ నాన్ KDM ఐటమ్ కూడా ఒకప్పుడు టంకాలు అని చెప్పాను కదండి, అదే 75 హాల్మార్క్ కూడా గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు. దీనివల్ల పక్కాగా ఫుల్ సేఫ్టీ మన కస్టమర్స్ ఉంటుందండి కంపల్సరీ. షాప్కి వెళ్తే రకరకాల వెరైటీస్లో ఇప్పుడు వచ్చేసాయి. ఒకప్పుడు అంటే సెలెక్టెడ్ ఐటెమ్ మీలాగా స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి ఈ డిజైన్ కావాలి అని అడగడం, బట్ ఇప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్తే కళ్ళు చెదిరేలా అనిపిస్తున్నాయి. సో టెంపుల్ జ్యువెలరీ అంటున్నారు, స్టోన్డ్ ఐటెమ్ అంటున్నారు, ఎనామిల్, ఏవి మంచివి అంటారు? అంటే చూడటానికి కాదు, కొనుక్కున్నప్పుడు కస్టమర్ బెనిఫిట్ పొందాలి. బెనిఫిట్ అంటే నేనైతే గట్టి ఐటమ్స్ అనే చెప్తానండి. ఇప్పుడు ఎనామిల్ ఐటమ్స్ గతంలో వర్కరు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుడు చేసే వర్క్ తలక ఎనామిల్స్ చాలా పల్చగా ఉండేవి. ఇప్పుడు ఈరోజు ఎనామిల్స్ కొంచెం హైగా పెడుతున్నారు, థిక్గా పడుతుంది. స్టోన్స్ విషయంలో కూడా గట్టి కింద నుంచి బిగింపు రావడం వల్ల ఏముందంటే స్టోన్స్ విషయంలో కూడా చిన్న చిన్న మోసపోయే కస్టమర్లు మోసపోయే అవకాశం ఉంది. అయితే సాలిడ్ ఐటమ్స్ అయితే ఇలాంటి అవకాశాలు అవి లేవు. ఖచ్చితంగా సాలిడ్ ఐటమ్ చేసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అయితే కస్టమర్స్కి ఉంటుంది.
కొన్ని జ్యువెలరీ షాప్స్ మా దగ్గర తరుగు లేదు, మజూరీ లేదు, మా దగ్గరికి రండి అంటారు. కొన్ని నిక్కచ్చిగా మా రేటు ఫిక్స్ అంటారు. మరి అక్కడ ఎవరు మోసపోతున్నారు, లేకపోతే ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు, వీళ్ళకి సాధ్యం కానిది వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది, ఇందులో ఏమైనా ట్రిక్ ఉందా అండి? ఏమి లేదు, షాపింగ్ మాల్స్ యాక్చువల్లీ చిన్న చిన్న షాపుల సంగతి నేను చెప్పనండి. షాపింగ్ మాల్స్ గల బెనిఫిట్ ఏంటంటే, ఈరోజు జిఎస్టీ ఒకటి వ్యాట్ ట్యాక్స్ అంటూ వచ్చాయి, లెక్క చూసుకున్నా 3% అందులోనే వాళ్ళకి మిగులుతుంది. వర్కర్ అయితే అవే ఉండవు, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ ఉండదు. ఎంత గోల్డ్ కొన్నారో గోల్డ్ తగ్గట ఆర్నమెంట్ చేసిస్తే తరుగు తీసుకొని ఇస్తారు. ఈ షాపుల వాళ్ళు ఏమంటే, వాళ్ళు మెయింటెనెన్స్ కోసం వాటి కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కడుతున్నామని బీఎస్ హాల్ మార్క్ అని వ్యాట్ ట్యాక్స్ అని 3% మనం వేస్తున్నారు కదా, కస్టమర్కి స్టార్టింగ్లోనే ఏ రేట్ ఉందో, ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 48,000 గ్రాములు ఉందనుకోండి, అంటే ఒక 10 గ్రాములు 48,000 ఉందనుకోండి, 10 గ్రాములు 48,000కి ముందు వాళ్ళు కస్టమర్కి చూపిస్తారు. మేబీ చూపించాక అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయాక అదనంగా ఈ ట్యాక్స్ అంటూ వేస్తారు. ఈ ట్యాక్స్ వేస్తారు కదా, ఆ ట్యాక్స్లోనే కస్టమర్కి కంపల్సరిగా ఏమైనా మా షాప్ మెయింటెనెన్స్ వ్యాట్ ట్యాక్స్ అని గవర్నమెంట్గా మేము కడుతున్నామని చెప్పేసి అక్కడ బెనిఫిట్ అయితే షావుకారులు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారండి 100%. ఒక 10 గ్రాములు గోల్డ్ ప్యూర్ బిస్కెట్ మీకు తెచ్చి ఇచ్చినాక నాకు ఒక సెలెక్టెడ్ ఐటెం దానికి తగ్గట్టు తయారు చేయమంటారు. సో దానికి మనం అది మెటీరియల్ అంటే డిజైన్ రావడానికి ఏమైనా అదనంగా మనం కలిపేటటువంటి ఆ మిక్స్డ్ మెటీరియల్ ఎంత యాడ్ అవుతుంది? సుమారు 10 గ్రాములకి 860 మిల్లీలు కాపరు ప్లస్ సిల్వర్ కలుపుతారండి, అది హాల్ మార్కుడు. అయితే ఇది 860 మిల్లీ నేను ఎందుకు చెప్పానంటే, యాక్చువల్ ఏంటంటే 916 రూల్ ప్రకారం, కానీ ఇక్కడ ఆ 0.4% కూడా, అంటే ఎక్కడన్నా ప్రాబ్లం అయితే హాల్ మార్క్ పడదేమో అని చెప్పేసి మేము 92 కొడతామండి. అంటే 10 గ్రాములకి 92 టచ్ కొడితేనే ఆ 4% అటు ఇటులో 1% అదే 0.01% పోతే, 1-2 పోయినా పక్కగా హాల్ మార్క్ పాస్ అవుతుందని. ఇదొకటి ఖచ్చితంగా కస్టమర్స్ తెలుసుకుంటారు. ఎలాగంటే వర్కర్ మేమైతే మేమేం చేస్తామంటే, ఒక 10 గ్రాముల ఐటమ్కి 92 కొడతాము. 92 కొట్టడం వల్ల ఏంటంటే యాక్చువల్లీ మనకు కావాల్సింది 916. ఈ 0.04% ఎందుకు కలుపుతాము అంటే, అంటే ఎక్స్ట్రా మేము తగ్గిస్తాము అని అంటే, అదే ఇందాక చెప్పాను కదంటే 0.2, 0.3 అటు ఇటు మేబీ చెక్కుల్లో కానీ బిగింపులు అటు ఇటు అయిందనుకో, అది హాల్ మార్క్ పక్క పాస్ అవ్వడానికి మేము అది ఆ లాస్ అంటే 0.04 ఆ లాస్ మేము భరించి కస్టమర్కి బెనిఫిట్ చేస్తాము. ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు ఇంత బంగారం బిస్కెట్ ఇచ్చి మీతో తయారు చేయించుకున్న అది థిక్గా ఒక కావాల్సిన డిజైన్ వచ్చేది. ఇప్పుడు తులం 2 తులాల్లోనే పెద్ద పెద్ద వెడల్పుగా డిజైన్లో వస్తున్నాయి. సో ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ వల్ల మంచిదే అంటారా? అంటే డెలికేట్ అవుతుందండి, అది 100% డెలికేట్ అవుద్ది. ఎందుకంటే అంటే వర్కర్ మీరు అబ్జర్వ్ చేయండి, తీగిలతోటి చేసింది అన్ని మొత్తం సాలిడ్గా స్ట్రాంగ్గా బింకంగా ఉంటుంది. ఇవి మీరు లైట్ వెయిట్ అన్నా చూస్తారు, 2 తులాలు 3 తులాలకు లైట్ వెయిట్ ఉంది, అది డై దిగుతుంది అన్నమాట. ఆ డై దిగడం వల్ల కొంచెం వీక్ అవుతుంది కదా, ఫ్లాట్ వస్తుంది. ఈ డైకి ఫ్రేమ్ కడతామన్నమాట, ఆ ఫ్రేమ్ కట్టడం వల్ల కొంచెం స్ట్రాంగ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే 2 తులాలు 3 తులాల ఐటము బడాగా కనిపించడానికి అని అయితే మేము చెప్పం, కానీ అది ఇంచుమించు ఒక 4-5 తులాలు ఐటము ఆ వెయిట్కి అయితే మేమైతే చేయగలము, చేస్తాం కూడా. ఈ లైట్ వెయిట్ల వల్ల కస్టమర్కి కూడా నాణ్యత ఉండదు. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసింది అంటే 3 తులాలకి ఇంత పెద్ద ఐటమ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు, కానీ అది నాణ్యత అయితే ఉండదు. అది మాత్రం పక్కగా చెప్పగలను. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఒక తాడులు అనుకుందామండి ఒక తాడులు తీగలు తీసి అన్ని చేసి వర్కరు చేస్తాడు. ఇది చేత్తోటి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు అల్లుతారు చేత్తోటి. ఈ చేత్తో అల్లినప్పుడు అది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఒక 100-150 రూపాయలు దానికి మజూరు వస్తుంది, దానికోసం వాళ్ళు పనిచేస్తారు. కానీ ఆ తాడు నాణ్యత ఉంటుంది, ఎందుకంటే గతంలో మన తాతలు కానీ మన అమ్మలు వీళ్ళందరూ మెళ్ళలో తాళ్ళు వేసుకున్నప్పుడు 20-30 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు కూడా వచ్చేవి ఉన్నాయి. ఈరోజు మిషనరీ మీద తాడులు అలికలు అవుతున్నాయి, దానివల్ల 100% ఖచ్చితంగా కస్టమరు మళ్ళీ మరుసటి సంవత్సరం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అతుకులకి తాళ్ళకి అతుకులు కూడా పనిచేయదు, పూర్తిగా పాడైపోయినట్టే కదా. సో హ్యాండ్తో తయారు చేసింది ఏదైనా సరే నాణ్యత అయితే ఉంటుంది. 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఏంటి డిఫరెన్సేషన్ అంటే గోల్డ్ ప్యూరిటీలోనా ఏంటి? అయితే 24 క్యారెట్స్ అంటే ప్యూర్ గోల్డ్,
దాంతో ఆర్నమెంట్ అయితే తయారవ్వదు. 22 క్యారెట్ అంటే మీరు ఇప్పుడు హాల్ మార్క్ బిఎస్ హాల్ మార్క్ వస్తుంది కదా అది. నెక్స్ట్ 18 క్యారెట్స్ అంటే నేను ఇందాక నాన్ కేడియం అని చెప్పాను కదండి, అది 75 కేడియం అన్నమాట అది. అయితే చిన్న విషయం ఏమీ లేదండి, మొన్న బీబీసీ న్యూస్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు పర్టికులర్గా 10 గ్రాములకి మేము బంగారం ఇచ్చామండి, ఐటము మీరు ఒక ఉంగరం ప్లెయిన్ రింగ్ ఒకటి చేస్తే ఎంతవరకు తరి తీసుకోగలరు అన్నట్టుగా మొన్న అడగడం జరిగింది. అయితే దీంట్లో చిన్న విషయం ఉందండి, అది వాళ్ళు ఎలివేట్ చేయలేదు. ఆ రోజు అడిగిందంతా నాతో అడిగారు, కానీ ఇది కొంచెం హైలైట్ చేసుకున్నారు. అయితే విషయం ఏమి లేదండి, అక్కడ 10 గ్రాములు ఉంగరానికి అంటే ఉంగరం అనేసి టాపిక్ తోటే నేను ప్లెయిన్ రింగ్కి అప్రాక్సిమేట్ చెప్పాను, ఎందుకంటే వర్కర్కి ఎంత కిట్టుబాటు అవుతుంది అనేసి. అయితే 10 గ్రాములకి 2 రింగులు అవుతాయి, 3 రింగులు అవుతాయి. అది ఒక ఉంగరం 3 గ్రాములు ఉంగరం చేస్తేనే ఒక 300 మిల్లీలు 400 మిల్లీలు కంపల్సరీగా తీసుకునే పరిస్థితి, ఎందుకంటే తరుగు ఖచ్చితంగా మినిమమ్ 50-60% పోతుంది వర్కర్ దగ్గర ఎంత వర్క్ చేసినా. అయితే ఈ 10 గ్రాములు ఆ టాపిక్ వచ్చింది కదండి, ఆ టాపిక్లోనే ఆయన ఏం చెప్పారంటే 10 గ్రాములకి ఏ విధంగా ఉన్నది మనం రాయించుకొని కూడా అయ్యింది. ఈరోజు నేను చెప్తున్నానండి, ఒక డిజైన్ బట్టి తరుగులు పడతాయి. డిజైన్ అంటే దాంట్లోనే బొమ్మ ఉంగరాలు ఉంటాయి, ప్లెయిన్ ఉంగరాలు ఉంటాయి, నెక్స్ట్ ఎనామిల్కి సంబంధించిన తాలకు ఉంగరాలు ఉంటాయి, దేవుడి బొమ్మలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి దేవుడి బొమ్మలు చిన్న ఎనామిల్తోటి ఒక డిజైన్ వస్తుంది. అది 3-4 రోజులు అయితే కానీ ఒక ఉంగరం తయారవ్వదు. అది ఒక తులం నుంచి తులంన్నర వరకు తయారు చేస్తారు. ఆ 4 రోజులు ఆడు వర్క్ చేస్తే వాడికి ఎంత కిట్టుబాటు అవ్వాలి. సో వాటికి కొంచెం తరుగు ఒక 6 మినిమం కాదు కానీ 8-10% మినిమం తీసుకుంటారు. కొంతమంది కొన్ని ఉంగరాలు స్పెషల్గా 1.5 తరుగు ఇచ్చి కూడా 10% పైన ఇచ్చి కూడా చేయించుకుంటారు. అంటే ఇప్పుడు తరుగు అనేది ఆర్నమెంట్ డిజైన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ డిజైన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, టైము లాంగ్ టైం బట్టి ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో వర్క్ బట్టి ఉంటుంది. వర్క్ కొంచెం చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ఆ హార్డ్ వర్క్ వల్ల ఆ తరుగు ఎక్స్ట్రా చేద్దు పోతుంటుంది చాలా. ఎందుకంటే రాపడాల కింద ఇప్పుడు ఏమొద్దంటే ఉంగరాలు రాస్తారు, ఉంగరాలు రాసినప్పుడు రాపడం కింద చేతులకు అంటుకుంటుంది, ఆ చేతులకు అంటుకున్నది అది ఎంత మనం దాంట్లోంచి కరిగి తీయాలనుకున్నా కూడా ఖచ్చితంగా తరిగిపోద్ది, అది గాలి రూపాన ఇంకో రూపాన తరిగిపోతుంది. దానివల్ల ఈ తరుగు అనేది మాత్రం వచ్చింది. ఇంకొకటి అంటే ఒకప్పుడు గాజులు చేసే వాళ్ళకి అంటే ఒక జతకి 50 రూపాయలు మజూరు ఇచ్చేవారు షావుకారు చిన్న తరుగుతో పాటు. స్టిల్ అది ఎప్పుడు 30-40 సంవత్సరాల క్రితం, నేను 27 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాను ఇచ్చినప్పుడు, అప్పుడు నేను గాజులు చేసే టైంలో 50 రూపాయలు మజూరు ఇచ్చేవారు, 40 రూపాయలు 50 రూపాయలు షావుకారు. స్టిల్ ఇప్పటికి కూడా ఆ 50 రూపాయలు మజూరే ఉంది, కొంతమందికి ఆ మజూరు కూడా లేదు. విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్క షాపింగ్ మాల్స్, ఒక పక్క స్టాకులు రావడం, ఒక పక్క బెంగాలీస్, వీటి వల్ల ఏముందంటే విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు చాలా దీనస్థితిలోకి ఈరోజు అప్రైజర్ల కింద సెక్యూరిటీ గార్డుల కింద వెళ్ళిపోయే పరిస్థితి. కస్టమర్స్కి అయితే నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, కస్టమర్స్కి 100% కస్టమర్లు వర్కర్ దగ్గరకు వచ్చి వర్క్ చేయించుకోవడం వల్ల అది పక్కాగా హ్యాండ్ వర్క్ అవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, బెంక్ ఉంటుంది, నాణ్యత ఉంటుంది. అదే బిఏఎస్ హాల్ మార్క్ మేము కూడా స్టాంపులు వేసి మేము ఇవ్వగలము, అదే క్వాలిటీగా మేము ఇవ్వగలము. వర్కర్ తరుగులతో అంటే ఇంచుమించు షాపులకి మీకు అంటే ట్యాక్సెస్, వ్యాట్ ట్యాక్సెస్, జిఎస్టీలు ఇలాంటివి వర్కర్ దగ్గర ఉండవు కాబట్టి అవన్నీ మీకు బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పటికన్నా కస్టమర్లు మైండ్ మారి మళ్ళీ పాత స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి ఎలా పని చేయించుకుంటే అలా చేయించుకుంటే మీ వస్తువులు ఖచ్చితంగా నాణ్యత అయితే 100% ఉంటుంది. అది ముందు ఖచ్చితంగా కస్టమర్లు తెలుసుకోవాలి. రవి గారు తరుగు కోసం చెప్పారు, ఇప్పుడు ఆర్నమెంట్ వెయిట్ అంటే ప్లెయిన్ డిజైన్ ఉన్నది, కొంచెం డిజైన్ ఉంది, ప్లెయిన్ ఐటెం అయితే ఒకలా వెయిట్ ఉంటుంది, అండ్ ఎనామిల్ది కానీ లేకపోతే స్టోన్ ఐటెం. సో వెయిట్ అదే చూపిస్తుంది కదా, అక్కడ ఏమైనా మనం బంగారం లాస్ అవుతామా? అంటే స్టోన్ ఐటమ్స్ కానీ ఎనామిల్ ఐటెం అయితే కొంచెం లాసే కనిపిస్తుంది షాపుల లెక్క తీసుకుంటే, ఎందుకంటే ఈరోజు ఎనామిల్స్ కొంచెం పల్చగా ఉంటున్నాయి, దాని తిగ్గా కూడా ఉంటున్నాయి. కస్టమర్లు అయితే నేనైతే కస్టమర్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎనామిల్ కొంచెం తక్కువ ఉన్న ఐటమ్స్ అయితే బెనిఫిట్ పొందగలరు అది పక్కగా చెప్పచ్చు. స్టోన్ ఐటమ్స్ ఉన్నాయంటే స్టోన్స్ ఎంతవరకు షాపుల నుంచి వెయిట్ వేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ కంపల్సరీగా చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు బిగింపులు కూడా ఎలాగొచ్చాయంటే బయటికి తక్కువ స్టోన్స్ కనిపించినట్టు ఉంటాయి, అడుగు నుంచి కొంచెం స్ట్రాంగ్ పెడతారు, దానివల్ల ఏముందంటే కస్టమర్ లాస్ అవుతారు, లాస్ అవుతారు. ఇది పక్కగా. ఇంకొకటి ఏంటంటే వర్కర్ పరంగా మేమైతే చెప్తాం, మేమైతే స్టోన్స్ తాలూకా ఎంత వెయిట్ ఉందనేసి మేము పక్కగా మేము షాపుల నుంచి మేము తీసుకుంటాం కదండి, రాళ్ళు తీసుకుంటాం కదా, రాళ్ళు వేసినప్పుడు
పర్ఫెక్ట్ మార్కెట్ రేట్ ప్రకారమే వేస్తాము. ఆ రాళ్ళ దగ్గర వాళ్ళు ఏమంటుంటే రాళ్ళ కాస్ట్ ఒక 5,000 అనుకోండి, 5,000 కాస్ట్ ఇచ్చేస్తే ఆ రాళ్ళ తాలూకా వెయిట్ అంతా వాళ్ళకి బెనిఫిట్ అయినట్టే. విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల తాలూకా బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే తాలూకా బెనిఫిట్ ఏంటంటే 100% ఎనామిల్ ఉంది. మాకు చాలా పలుచగా ఉంటుంది, రేకులాగా వేస్తామట జస్ట్ షోకి. అది కూడా ఎక్కువ ఎనామిల్స్కి మేము ప్రిఫరెన్స్ కూడా ఇవ్వం. ఒకవేళ ప్రిఫరెన్స్ వాళ్ళకి కంపల్సరీ డిజైన్ కావాలంటే అక్కడక్కడ మేము పెడుతున్నాము, దానివల్ల లాస్ అవ్వకుండా మేము చూసుకుంటాము. రాళ్ళ ఐటమ్స్ కూడా, రాళ్ళ విషయంలో కూడా రాళ్ళు మజూరి మాత్రమే కొంత వేస్తాము తప్ప రాళ్ళ తాలూకా వెయిట్ టోటల్లీ కస్టమర్కి మేము అప్ చెప్తాం పక్కాగా 100%. వర్కర్ దగ్గర చేసుకున్న రాళ్ళ ఐటమ్కి షాప్లో ఉన్న తీసుకున్న రాళ్ళ ఐటమ్ చాలా వ్యత్యాసం ఉంటుంది, అది మాత్రం పక్కగా చెప్తామండి. సో ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ యాంటిక్ జ్యువెలరీ, సో టెంపుల్ జ్యువెలరీ అంటున్నారు, వెడ్డింగ్ కలెక్షన్స్ లాగా, వాటి వల్ల బెనిఫిట్ ఉంటుందా అండి? అంటే మోడల్ నచ్చుతుంది, ఆ బ్రైడల్ లుక్ ఉంటుంది, సో నెక్స్ట్ టైము అబ్బా ఈ మోడల్ బోర్ కొట్టింది ఇలాంటిది ఇంకొకటి కావాలి అని మీ దగ్గరకు వస్తే అది అవుతుందా, సాధ్యమైనా? అంటే ఇష్టపడి తీసుకున్నది ఎంత నచ్చి కొనుక్కోవచ్చు. సో దానివల్ల కస్టమర్ ఇష్టం బట్టి ఉంటుంది, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం మేము చేస్తాము. యాంటిక్ జ్యువెలరీ ఎట్లా అంటే షో కావాలంటే కొన్ని తరుగులు తప్పదు. అది ఇదే యాంటిక్ వర్కర్ పరంగా చేయాలన్నా కూడా చాలా టైం టేకింగ్ అయితే ఉంటుంది. యాంటిక్ ఐటమ్స్కి వాల్యూ తగ్గుతుంది కదా, గోల్డ్ ఎంత గోల్డ్ ఉందో దాని తగ్గట్టే ఆ స్టో. ఎప్పుడైతే దాని తాలూకా చిన్న కలరింగ్స్, ఇంకొకటి కస్టమర్కి ఒకటి నేను చెప్పగలండి, ఈరోజు ఎనామిల్ కాకుండాను పెయింటింగ్స్ వస్తున్నాయి, చిన్న గమ్ పెయింటింగ్ ఇలా పల్చగాను ఉంటాయి. పెయింటింగ్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కస్టమర్కి, ఎందుకంటే దానివల్ల అంటే చిన్న చిన్న పెయింటింగ్ డిజైన్స్, అంటే ఇప్పుడు నెక్లెస్ ఉంటుంది, నెక్లెస్ ఒకప్పుడు ప్లెయిన్గా చేసేవారు, దాని మీద ఇప్పుడు గ్రీన్ రెడ్ చిన్న చిన్న పెయింట్ వేస్తే షో వచ్చింది, దానివల్ల తరుగుపోదు, షో షోలాగా ఉంటుంది. అలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. సో ఒక కస్టమరు ఒక ఆర్నమెంట్ కొనడానికి వెళ్తే మీరు చెప్పినటువంటి ఇన్ని రకాల నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి అంటారు. ఎస్, సో ఈరోజు ఒక ఐటెం తయారు కావాలి అంటే విశ్వబ్రాహ్మణుల వృత్తి అంటే మీ వర్క్ స్టైల్ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది? ఎగ్జాంపుల్ ఒక నెక్లెస్ చేయాలనుకుంటున్నాము, ఆ నెక్లెస్ చేయాలంటే అది ముందు గోల్డ్ తీసుకొని దానికి కరిగిస్తాము, కరిగించి తీగిలే పడతామంట అంటే డిజైన్ బట్టి. నెక్స్ట్ డై కటింగ్స్ అంటే పిక్కలు కటింగ్లు ఉంటాయి, దాని మీద డిజైన్ పిక్కలు అవి ఉంటాయి. ఇక్కడ లోకల్లన్నీ మొత్తం డై కటింగ్లో రకరకాల డిజైన్స్ అయినా ఉంటాయి, పిక్కల కటింగ్కి అంతా అక్కడ తరుగుపోతుంది అంటే తరుగు విషయం అయితే పిక్కల కటింగ్ చేస్తామండి. ఎనామిల్కి ఎనామిల్ అంటాను, దానికి నులి తీగలకి సంబంధించిన తాలూకా తీగి తీస్తాం కదా దానికి. ఇవన్నీ ఏంటంటే దేనికదే సపరేట్గా ఈ వర్క్ దానికి సోల్డరింగ్ చేయడానికి దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీకు ఐడియా ఉంది కదా, ముందు మైనం మీద ఆ డిజైన్ పేరుస్తారు. ఈ పర్టికులర్ ఒక నెక్లెస్ డిజైన్ తగ్గట్టు డై కొట్టించిస్తాము, డై తాలూకా పిక్కలు వస్తాయి. దానికి తీగలు ఏటట్టు కావాలి, ఎక్కడెక్కడ డిజైన్స్ కావాలి తీగలు తీసుకుని దాన్ని అన్ని తయారు చేసుకుంటాం. ఫస్ట్ తయారు చేసుకున్నాక ఒక మైరం మీద ఇవన్నీ పేరుస్తాం అట ఒక డిజైన్. అది ఇందాక మీరు అక్కడ షూట్ చేసిన బాపతిలో అలాగే మొత్తం మైనం మీద పేర్చి దాని మీద ప్లాస్టర్ ప్యారిస్ వేసుకొని ప్లాస్టర్ ప్యారిస్ సోల్డరింగ్ గ్యాస్ మీద చేసి అది బయటకు తీసి దచ్చి రిపేర్స్ ఉంటే చేసి ఆ రింగిల్ చేయడం. అక్కడి నుంచి ఫస్ట్ మెరుగుల దగ్గరికి వెళ్తుంది, ఫస్ట్ ఆ మెరుగులు మొత్తం పాలిష్ అయిపోయాక అక్కడ నుంచి చెక్కుడు బిగ్గు చెక్కుడులో దానికి డిజైన్ చెక్కుడు అది ఉంటుంది, చెక్కుడు చెక్కేసాక ఫైనల్ అప్పుడు మనం దానికి వెనకాతల ముందే డిజైన్ తయారు చేసినప్పుడు దానికి హాల్ మార్క్ సంబంధించిన తాలూకా ఖాళీ ప్లేట్ పెడతాము. జస్ట్ ఖాళీ ప్లేట్ 916 కేడిఎమ్ ఆ వర్కర్ పేరుతో పాటు ఒక ఖాళీ ప్లేట్ పెడతామండి. ఆ ఖాళీ ప్లేట్ మీదే బిఎస్ హాల్ మార్క్ స్టాంప్ వేయించి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. పక్క వర్కర్ నేమ్ కూడా మెన్షన్ చేసి ఉంటుందండి? మేబీ ఖచ్చితంగా ఉంటుందండి, మీ వర్కర్ నేమ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రవి అనుకోండి, ఆర్ అని సింబుల్ ఉంటుంది, అది మేము ఖచ్చితంగా పెడతామండి. ఎందుకంటే రేపు అన్న రోజున ఐటెం నా దగ్గర తీసుకొస్తే మేము తయారు చేస్తుందో లేదో మాకు తెలియాలి కదా, వాళ్ళు ఎక్కడో తీసుకొని మీ దగ్గర తయారు చేస్తుందని చెప్పొచ్చు కదా. సో అంటే వర్కర్ మేము ఏం లేదు, వర్కర్ చేస్తుంది అనగానే మాకు ఒక క్వాలిటీ ఒక ఐడెంటిటీ అవుతుంది, తెలిసిపోతుంది ఆ క్వాలిటీ ఐడెంటిటీ వచ్చేస్తుంది. బయట అనేసరికి మాకు క్వశ్చన్ మార్క్ అవుతుంది అది. సో ఇలా మీరు చెప్పినట్టు ఒక నెక్లెస్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కస్టమర్ చేతికి వెళ్ళే వరకు ఎంతమంది వర్క్ చేయాల్సి ఉంటుంది? తీగలు పడ్డానికి తీగలు మెషిన్ తాలూకా అది ఉంటుందండి ఒకటి, రెండు డై కటింగ్ దింప కొట్టడానికి అదొక వర్కర్ అక్కడ ఒక వర్కర్ పనిచేస్తాడండి. అది అయిపోయాక నెక్స్ట్ టంకాలు ఇవన్నీ మొత్తం వర్కర్ కూడతాడు, కూడి దానికి అదే టంక బట్టి ఐ థింక్ కేడిఎం
జింక్ కేడెం అంటారు. ఇప్పుడు హాల్ మార్క్కి జింక్ కేడెం చాలా మస్ట్ అండ్ షుడ్. జింక్ కేడెము అంటే హాల్ మార్క్ ఖచ్చితంగా పాస్ అవుతుంది. అంటే గోల్డ్ టు గోల్డ్ అతుకు అంటే దానికి ఏంటంటే బిస్కెట్ టు బిస్కెట్ మీద అది కలుపుతాం కాబట్టి జింక్ కేడెం అని అంటాము. ఆ జింక్ కేడెంతో మనం అతకడం చేస్తారు. అయితే ఒకటి తీగలు పడడానికి ఒక వర్కరు, డై కటింగ్ చేయడానికి ఒక వర్కరు, నెక్స్ట్ దానికి పాలిష్ పడ్డానికి ఒక వర్కరు, చెక్కుడు బిగింపు అదే చెక్కుడు బిగింపు అయితే బిగింపు, స్టోన్ ఫిట్టింగ్ అయితే స్టోన్ ఫిట్టింగ్స్ ఎక్స్ట్రా, లేదా మామూలు ప్లెయిన్ అయితే ప్లెయిన్ సంబంధించిన వర్కరు. అలా సుమారు నాకు తెలిసి ఒక ఐటమ్ వచ్చి వెళ్ళేసరికి ఒక దగ్గర ఒక 8-10 మంది వరకు ఖచ్చితంగా పనిచేస్తారు. అంటే ఇప్పుడు మిషన్ మేడ్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఉపాధి మిస్ అవుతుంది? ఖచ్చితంగా మిస్ అవుతుందండి, 100%. థ్యాంక్ యూ రవి గారు, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. బంగారం అంటేనే వాల్యూ, అక్కడ ఎక్కడ మేము మోసపోతున్నామో తెలుసుకోవడానికి మీరు ఇంత నాలెడ్జ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.